ప్రైజ్ ద లార్డ్. అనుదిన మన్నా కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఈ దినం మనకు అనుగ్రహించిన మాటను చదువుకుందాము. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనంలో వ్రాయబడిన మాట, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు అని రాయబడి ఉంది. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు అని దేవుడు కోరుకుంటున్నాను. ప్రియమైన వారిలారా, చాలామంది ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుమని దేవుడు చెప్పాడని చెప్పి ప్రతి ఒక్కరూ మొరపెట్టడమే వరకే ఉంటున్నారు. కానీ మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, ఇది మాత్రం వాస్తవమే కాదంటలేను నేను. అయితే ఆ పై మాట ఏమని రాయబడిందంటే 14వ వచనం, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొరక్కుబళ్ళు చెల్లించుము. మనం ఆపదలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం మొరపెట్టినప్పుడు, దానికంటే ముందుగా మనం చేయవలసింది ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో, ఎప్పుడైతే మనం మొరక్కుబళ్ళు చెల్లిస్తామో, దేవుడు నిశ్చయముగా ఆపత్కాలంలో ఆయన మనకు సహాయకుడిగా వచ్చి మనల్ని విడిపిస్తాడు. మనము ఆయన మహింపరచినట్లుగా మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మన పితరులు ఇశ్రాయేలీయులు వారికి కష్టాలు వచ్చినప్పుడు వారు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారికి చేసిన గొప్ప మేలు గురించి ఈ యొక్క 107వ కీర్తన 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారిని ఆపదల్లో నుండి వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. కష్టకాలములో ఉన్నప్పుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఆపదల్లో నుండి విడిపించాడంట. 2వదిగా 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను, వారి కట్లు తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆ కింద మాట ఏమని రాయబడిందంటే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అంటే ఈ రోజున మనం మొరపెట్టినప్పుడు దేవుడు నిశ్చయముగా మనల్ని విడిపిస్తాడు, మనల్ని తప్పిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మనం మొరక్కుబళ్ళు చెల్లించాలి. 3వదిగా 19వ వచనాల్లో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను, లేవనెత్తెను. దేవునికి మహిమ కలుగునుగాక. విడిపించే దేవుడు లేవనెత్తుతాడని కూడా నేను మీతో తెలియపరుస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆపద వచ్చినప్పుడు మనం యెహోవాకు మొరపెట్టగలిగితే నిశ్చయముగా ఆయన మనల్ని విడిపిస్తాడు, మన కట్లు తెంపివేస్తాడు. 3వదిగా, ఆయన తన వాక్కును పంపి మనల్ని స్వస్థపరిచి బాగు చేస్తాడు. అయితే మనం చేయవలసిన కార్యం ఏంటంటే ఆయనకు మొరక్కుబళ్ళు చెల్లించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి జ్యోతిర్మయుడా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదను, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహింపరుస్తావు అని రాయబడింది. నిజమే ప్రభు, మా పితరులు వారు మొరపెట్టినప్పుడల్లా వారు పడిన గుంటలో నుండి వారిని లేపావు, వారిని విడిపించావు దేవా, వారి కట్లు తెంపావు, వారిని మీ వాక్కును పంపి స్వస్థతనిచ్చావు. కనుక ఈ రోజున మేము కేవలం మొరపెట్టేవారిగానే ఉండి ఏదో ఆపద వచ్చినప్పుడు ఆపత్కాలంలో మొరపెట్టేవారిగానే ఉండక, మేము ఎప్పుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మొరక్కుబళ్ళు చెల్లిస్తూ ఆపద వచ్చినా రాకపోయినా మొరపెట్టేవారిగా మమ్మల్ని మార్చమని మా ప్రాణాత్మ శరీర దేహాలు మీకు సమర్పించుకుంటూ యేసు నామమున కొంచెం పరమ తండ్రి, ఆమేన్. నన్ను విడిపించినావు, గతించిపోయే లోకాశల నుండి నన్ను విడిపించినావు, సంపూర్ణతకు అనుబంధమైన
ప్రేమను ధరింపజేసావు, సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరింపజేసావు. ప్రతి కెదని కొరకే తిరుకులు ఎదురైనా చావైనా మేలే నిన్ను చేరువరకు, ప్రతి కెదని కొరకే తిరుకులు ఎదురైనా చావైనా మేలే నిన్ను చేరువరకు. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగి వచ్చువాడా.